Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anamku anni daralu musukunaya rajakeeyalante anto into teguva undali antakaminchina dhairyam undali aithe ee rendu koravadinappude nayakulu naligipothu untaru ippudu ide paristhitine YCP senior nayakudu rajakeeyanga uddhandudane peruna maji mantri Anam Ramanarayana Reddy edurukuntunnaru swanta party antu ayanaku ippudu edi kanipinchadam ledhu అన్నీ అవసరం కోసం వేసుకున్న బంధంతో కొనసాగే పార్టీలుగానే కనిపిస్తున్నాయట. ఈ మాట నెల్లూరు జిల్లాలో జోరుగా వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ను సొంత పార్టీగా భావించిన ఈ కుటుంబం మంత్రి పదవులు అనుభవించింది. నెల్లూరును ఒక దశాబ్దం పాటు తమ కనుసైగల్లో ఆనం కుటుంబం నడపగలిగిందని అంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇకపై వస్తుందా అంటే రాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆనంకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆత్మకూరు కాదు, వేరే నియోజకవర్గం ఇస్తామన్నారు. కాదు, నాకు ఆత్మకూరు కావాల్సిందే అని పట్టుబట్టారు. ఇంతలోనే 2014 ఎన్నికలు వచ్చేశాయి. దీంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత తీరికగా టీడీపీలోకి చేరారు. ఇక ఇక్కడ ఆయన కోరుకున్న పదవి దక్కలేదు. కనీస గుర్తింపు కూడా లేదని భావించి వెంటనే ఎన్నికలకు ముందు ఏరికోరి వైసీపీలోకి వచ్చారు. 2014 ఏదైతే వైసీపీ చెప్పిందో అలానే 2019 జరిగింది. ఆత్మకూరు పీఠం అయితే దక్కలేదు. అయిష్టంగానే వెంకటగిరి నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి జగన్ సునామీలో కొట్టుకుని విజయం సాధించారు. అయితే ఇక్కడ కూడా సీఎం సీన్, తనకు గుర్తింపు లేదు. నేను సీనియర్నైనా ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక సలహా ఇవ్వాలన్నా తీసుకునేవారు లేరు. ఒక మాట చెబుదామన్నా పట్టించుకునేవారు లేరు. ఇది ఆయన ఆవేదన. పైగా నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి కూడా కనిపించడం లేదు. దీంతో ఆయన వైసీపీని వీడి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నారనేది నెల్లూరు టాక్. దీనిపై గత 6 నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. వివేక కుమారుడు టీడీపీలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇది సక్సెస్ అయితే తాను కూడా అదే పార్టీలోకి తిరిగి చేరాలని ఆనం అనుకుంటున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ధర్మ సంకటం, గుర్తింపు ఉంటుందా అనే. కానీ దీనికి టీడీపీ నేతల నుంచి ఎలాంటి హామీ లభించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సీనియర్లు ఉన్నారు. సో వారిని కాదని ఆనంకు గుర్తింపు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు చేయరు. సో దీంతో ఇటు వైసీపీలో ఉండలేక అటు టీడీపీలోకి వెళ్ళలేక ఈయన సతమతమవుతున్నారట. మరి ఎన్నికల సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.